వస్తుంది, మళ్ళా ఇంటికి ఏ టైంకి వస్తానో మీరు చెప్పే పరిస్థితికి వచ్చేసారు. మా తమ్ముడు ఫుల్గా గుండెలో నన్ను పెట్టుకున్నాడు, చాలా సంతోషం తమ్ముడు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నా మీద నమ్మకం ఆ తమ్ముళ్ళకి. అలాంటి తమ్ముళ్ళ కోసమే నా జీవితాంతం పనిచేస్తున్నా. తీసుకుందామా, తీసుకుందాం పక్కన, మళ్ళా అట్లా కూర్చో ముందుకు రని, ముందుకు వచ్చి ఆ పక్క కూర్చో, నేను తీసుకుంటాను, మీటింగ్ అవుతుంది తీసుకో. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దూసకపోయే ప్రపంచంలో ఆధునిక యుగంలో నాలెడ్జ్ ఎకానమీలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యువత మేలుకోండి, రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాంటి పరిస్థితుల్లో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగ. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి యువత మేలుకోండి మొత్తం చేస్తానని చెప్పాడా లేదా? జన